ట్రూ. అదే ఇప్పుడు మన పెద్దవాళ్ళు చాలా మంది చెప్తారు, మన చట్టాలు చాలా అద్భుతంగా పకడ్బందీగా ఉన్నాయి, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళే లేరు. ఒకటి, రెండు, గ్రాస్ రూట్ లెవెల్లో ఏదైనా సరే ఒక ఇష్యూ జరిగినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి, డైల్యూట్ చేయడానికి చాలా రకాలను ఇన్వాల్వ్ అయిపోతాయి అందులో. అయితే ఇక్కడ మన మన సమాజంలో రైట్ నౌ డబ్బున్నవాడికే చట్టం చుట్టం అనేది బయట అందరూ కామన్ మ్యాన్ దగ్గర నుంచి మా దగ్గర డబ్బు లేదు కాబట్టి మన వైపు న్యాయం జరగదు అనేది మనం చూస్తూ ఉంటాం ఇన్ జనరల్. అది సినిమాల్లో అవనివ్వండి, బయట అవనివ్వండి, బయట జరిగేదే సినిమాలో తీస్తున్నారు. ఇప్పుడు సినిమాలు చూసి మన వాడు బాగుపడిందే లేదు కానీ చెప్తున్నాను, చెడిపోయింది ఎక్కువ ఉందని అంటారు. బట్ దాన్ని నేను కమెంట్ చేయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ద థింగ్ ఈజ్, ఇంత పగటి మీరు చాలా చట్టాన్ని గౌరవిస్తున్నారు, చట్టానికి లోబడి మీరు ఉంటున్నారు. మీ మాట విన్నప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే యు ఆర్ వెరీ రెస్పెక్ట్ ద జుడిషియరీ. మీరు మీ వరకు నేను చూస్తే అంటే దాన్ని గట్టిగా నమ్మారు, మీరు దాన్ని నమ్మారు, అందులో ఉన్నారు. నేను చెప్పడం కూడా మీరు ఎలా చెప్తారు తెలుసా, నేను చూశాను దాని మీద ఇమ్మెన్స్ ఆఫ్ రెస్పెక్ట్ మీకు. దాన్ని గట్టిగా నమ్మి అవతల వాళ్ళు ఇంత గొప్పది మనది, మన దేశం, మన చట్టాలు ఇంత గొప్పవి అని మీరు చెప్తుంటారు, అసలు గూజ్బంప్స్ వస్తుంటే నాకైతే. నిజమా, ఇంత ఉంది మరి ఇలా ఎందుకు అన్యాయం జరుగుతుంది? ఇప్పుడు ఇన్ని చిన్న చిన్న రేప్ విక్టిమ్స్కి ఎక్కడ న్యాయం జరుగుతుందని చెప్పి పాయింట్కి వచ్చారు. ఇప్పుడు నేనేమంటానంటే న్యాయ వ్యవస్థను నేను పొగుడుతున్నాను, నాకు ఒక మంచి ఒపీనియన్ ఉంది. న్యాయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇట్ ఈస్ సుప్రీం, ఇట్ ఈస్ డూయింగ్ ఆల్ ఇట్స్ డ్యూటీస్ ఇన్ అ ప్రాపర్ వే, అది దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది అని నేను అనుకుంటున్నాను. అది అలా జరగట్లేదు అని మీరు అంటున్నారు. నేను ఎందుకంత గౌరవిస్తున్నానంటే న్యాయ వ్యవస్థలోని అంటే న్యాయ శాస్త్రం గురించి నాకు తెలుసు కాబట్టి నేను అంటున్నాను. ప్రతి పౌరుడు, ప్రతి మనిషి, ప్రతి సిటిజన్ న్యాయశాస్త్రాన్ని ఫస్ట్ తెలుసుకోవాలండి. తెలుసుకుంటే, ఎందుకంటే న్యాయశాస్త్రంలోని హక్కుల గురించి ఉంటుంది, బాధ్యతల గురించి ఉంటుంది. హక్కులకి ఉల్లంఘన జరిగితే పరిష్కారాలు ఉంటాయి, హక్కుల్ని ఒకవేళ ఉల్లంఘిస్తే శిక్షలు ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోకుండా ఒక వ్యక్తి న్యాయశాస్త్రం యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోకపోతే అది న్యాయశాస్త్రం యొక్క తప్ప, పౌరుడి తప్ప. అది మొదటిది. అందులో భాగంగానే మన ఈ ప్రయత్నం. అవును. అయితే ఇప్పుడు ఏంటంటే, మీరు అన్నది ఏంటంటే ఒక రేప్ విక్టిమ్స్ లాంటి వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు అన్నది ఏమి, వాళ్ళకి న్యాయం జరగట్లేదు కదా. మొన్న కూడా చంటి పిల్లలు స్కూల్లో జరిగిన ఇష్యూ చూస్తే, ఇక్కడ మన స్కూల్లో, హైదరాబాద్లో స్కూల్లో చిన్నపిల్లని ప్రిన్సిపల్ డ్రైవరు రేప్ చేసి, ఆ అమ్మాయి ఒక్కతే కాదు ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు అని చెప్పాను. బట్ వాళ్ళని అరెస్ట్ చేసి ఇమీడియట్గా వదిలేశారు. బట్ కానీ వీళ్ళే పాపం అంటే ఏం గ్రౌండ్స్ లో వదిలేశారు అన్నది ఇక్కడ నో నో డెఫినెట్లీ. ఇప్పుడు అంటే అందులో ఉన్న లూప్ పోల్స్ ఆటోమేటిక్గా వాళ్ళు పట్టుకున్నారండి, అది వాళ్ళది తప్పు. వాడుతున్నటువంటి దాఖలు చేసేవారిది తప్పు, దానికి సపోర్ట్ చేసేటటువంటి అడ్వకేట్స్ది కూడా తప్పు. కరెక్ట్. అట్లాంటి వాళ్ళని తీసుకురాక. కానీ ఇంకొకటి ఉందండి. కరెక్ట్. మళ్ళీ ఇప్పుడు నేను జుడిషియరీని పోవడాల్సి వస్తుంది. ప్రాబ్లమ్ ఏంటంటే, ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, అసలు రేప్ చేసిన వాడికి ఎందుకండి నిలబడాలి, వాడి వైపు అసలు ఎందుకు నిలబడాలి ఒక అడ్వకేట్ ఎందుకు ఉండాలి అనే డౌట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ, అదే అటువైపే వస్తుంది. ఎందుకంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఫస్ట్, ప్రొసీజర్ ఆఫ్ లా మస్ట్ బి ఫాలోడ్ బై ఎవ్రీవన్, దిస్ ఈస్ ద రూల్ ఆఫ్ ద ల్యాండ్. ఏంటంటే, ఒక వ్యక్తి చేశాడా చేయలేదా అన్నది న్యాయస్థానం పైన కూర్చున్నటువంటి జడ్జ్ డిసైడ్ చేయాలి, మనం కాదు. ఫస్ట్ థింగ్, అందుకని ఒక అడ్వకేట్ రిప్రజెంట్ చేసేటటువంటి ఇది ఉంది. ప్రతి మనిషికి రైట్స్ అన్నది ఇవ్వడం జరిగింది. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్ కూడా కొన్ని కొన్నిసార్లు వెళ్ళడం జరుగుతుంది. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్ కూడా బెయిల్ని అడుగుతుంటాం మనం. సో అలా ఇంకొక రీజన్. మూడవది ఏంటంటే, కొన్ని సందర్భాల్లోని అసలు ఏంటి, ఏమి ఇన్వెస్టిగేషన్ చేయకుండా, ఏమి కేసు గురించి వినకుండా, ఏమి లేకుండా కూడా ఎలా ఒక జడ్జ్మెంట్ పాస్ చేసేస్తారు అని వేరే దేశాలు అంటే వేరే కంట్రీస్ మన కంట్రీస్ని, మన కంట్రీని క్వశ్చన్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఆ ఇష్యూ కానీ చాలా పెద్ద విషయం అయిపోయి, ఒక సెన్సేషనల్ ఇష్యూ అయిపోయి వేరే దేశాల్లోకి కూడా ఆ ఇష్యూ గురించి ఇన్ఫర్మేషన్ కానీ ఉందనుకోండి, ఎలాగ మీరు అసలు ఏమి చేయకుండా మీరు ఒక తీర్పుని ఎలా ఇచ్చారని ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంది. సో అలాంటి సిచ్యువేషన్స్ రాకూడదు అని కొన్ని కొన్నిసార్లు
వీళ్ళ తరఫున కూడా అడ్వకేట్స్ రిప్రజెంట్ చేస్తూ ఉంటారండి, కానీ వారిని కంప్లీట్గా బయటికి తీసుకురావాలని చేయకూడదు. అది నేను ఒప్పుకుంటాను, ఏకీభవిస్తాను మీతోని. కాకపోతే ఇప్పుడు మీరు అన్న రేప్ విక్టిమ్స్ కూడా, రేప్ చేసిన వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తున్నారు, విక్టిమ్స్కి న్యాయం జరగట్లేదు అని. 90% న్యాయం జరుగుతుందండి, ఎందుకంటే లా అన్నది చాలా క్లియర్గా ఉంది మనకి. ఇప్పుడు ఈ రేప్ ఇప్పుడు పలానా నేరం చేస్తే ఇన్ని సంవత్సరాలు ఇంత శిక్ష, ఇది ఇలాగిలాగా అని ప్రతిదీ మనకు ప్రిస్క్రైబ్డ్ ఉంది. జస్ట్ లైక్ ఇప్పుడు మనకి తలనొప్పి మాత్ర తలనొప్పి వచ్చిందండి, తలనొప్పి మాత్ర వేసుకోవాలి, ఇది దీని ఫార్ములా, ఇది దీని పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని చాలా క్లియర్గా ఉంటుంది. తలనొప్పి మాత్ర వచ్చింది కదా అని మనం కాళ్ళనొప్పి మాత్రం వేసుకోలేం కదా, తలనొప్పి వచ్చిందని కాళ్ళనొప్పి మాత్రం వేసుకోలేం కదా. అలాగే ఆ అడ్వకేట్ ఏం తప్పు చేశారు, ఆ లూప్ హోల్స్ ని అవతల వాళ్ళు ఎలాగా పోర్ట్రేట్ చేశారు, ఏం జరిగిందన్నది మన జడ్జ్మెంట్ చూస్తే కానీ తెలియదు. సో ఎప్పుడైనా కూడా ఆ తీర్పు పాస్ చేసింది, ఆ జడ్జ్ పాస్ చేశారు, ఆ బెంచ్ పాస్ చేసింది అని అంటే జడ్జిమెంట్ చూస్తేనే మనం చెప్పగలం, రైట్, ఓకే ఈ స్పాట్లో ఈ అడ్వకేట్ తప్పు చేశారు, ఈ ప్లేస్లో ఈ లాని ఎస్టాబ్లిష్. కొన్ని కొన్నిసార్లు ఉన్న లాని జడ్జి గారికి మనం తెలియజేయకపోయినా కూడా మన కేసు కొట్టేస్తారు, ఎందుకంటే ఇది మా రైట్ అండి, ఇది మాకు ప్రిస్క్రైబ్ అయి ఉంది, వీ కెన్ యూటిలైజ్ దిస్ పవర్ అని మనం తెలియజేయాలి. తెలియజేయకపోయినా కూడా ఒక్కొక్కసారి ఆ కేసుని కొట్టేసేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అలా కొట్టేసినప్పుడు మనం మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాలి, సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. సుప్రీంకోర్టులో మళ్ళా ఉట్టిగా పెట్టలేదండి, సుప్రీంకోర్టులో ఒక జడ్జి ఏమి ఉండరు, 4 బెంచ్ అని, 3 బెంచ్ అని, 5 బెంచ్ అని, ఒక గ్రూప్ ఆఫ్ జడ్జెస్ కూర్చొని మళ్ళీ దాని గురించి ఆలోచించి తీర్పులను ఇస్తారు. సో 90% జరుగుతుందండి, మేము డైలీ లైఫ్లో చూస్తున్నది ఇదంటే జరుగుతుంది. ఎక్కడో కొన్ని కొన్నిసార్లు అలాగా అవుతుంది, అది డెఫినెట్లీ అవుతాయి, అవ్వవు అని నేను అన్నాను. ఏ వ్యవస్థ కూడా పరిపూర్ణంగా పర్ఫెక్ట్ అని మనం చెప్పుకోవడానికి లేదు, ప్రతి వ్యవస్థలోని లోట్లు, ప్రతి ఇంట్లో కష్టం ఎలా అయితే ఉంటుందో ప్రతి వ్యవస్థలో కూడా ఏదో ఒక లోపము, ఏదో ఒక ఇది డెఫినెట్గా. ఆఫ్టర్ ఆల్ వాళ్ళు కూడా మనుషులే కదా. అది రైట్. కానీ నేను ఎక్కువగా దో ఐ మీన్ టు మీడియా, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము మంచి కన్నా చెడుని ఎక్కువ చూస్తాం ఇన్ జనరల్గా. సొసైటీలోకి వెళ్ళినప్పుడు ఒకడు పద్ధతిగా వెళ్ళిపోతున్నాడంటే వాడి మీద ఎవరికి ఫోకస్ ఉండదు మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎవరైతే రాంగ్ రూట్లో వెళ్తున్నారో వాడిని మేము చూస్తాం ఎక్కువగా. సో మాకు ఎలా అలవాటు అయిపోయిందంటే ఒక వ్యక్తిని చూసిన వెంటనే మంచి కనిపించదు, చెడు కనిపించే పరిస్థితులు వచ్చేసేమో, ఇంకా ఉండి 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 ఇన్నాళ్ళ పాటు. సమాజం కూడా అలాగే ఉంది, మంచికంటే చెడు ఎక్కువ ఉంది, కరెక్ట్, అవినీతి ఎక్కువ ఉంది, అన్యాయమే ఎక్కువ ఉంది. నేను ఒప్పుకుంటాను ప్రతి వ్యవస్థలో కూడా ఉంది. నిజం నిజం. అయితే నేను ఎక్కువగా వింటోంది చూస్తోంది ఏంటంటే అడ్వకేట్స్లో, న్యాయ వ్యవస్థలో కల్ప్రేట్స్ ఎక్కువ మంది వస్తున్నారు. ఎందుకంటే సేవా రంగాల్లో, విద్యారంగాల్లో, చట్టపరమైన అంశాల్లో స్వార్థపరులు లేదంటే కల్ప్రేట్స్ అనేది రావడం అనేది చాలా డేంజర్గా కనిపిస్తుంది నాకు. చాలా తప్పు, ఏ వ్యవస్థలోనైతే ఉండకూడదో ఆ వ్యవస్థలో ఉన్నారు. అవును, అది పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు పొలిటికల్ ఫీల్డ్లోని ఉండకూడదు, పాలిటిక్స్లోని అంటే మనల్ని రూల్ చేసేటటువంటి అధికారం ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్ళు కల్ప్రేట్స్ చాలా కష్టం. దురదృష్టవశాత్తు అన్నీ అలాగే ఉన్నాయి. న్యాయ వ్యవస్థలోని అడ్వకేట్స్ అనేవాళ్ళు సక్రమమైనటువంటి మార్గంలో నడుస్తూ ఎవరైతే బాధితులు ఉంటారో వారి కష్టాన్ని అర్థం చేసుకుని కష్టంలోంచి బయటికి తీసుకుని రావాల్సినది వీళ్ళ జాబ్. అది కాకుండా ఆ కష్టంలోంచి వీరు స్వార్థాన్ని ఎంచుకొని వారిని హింసించి చేసేటటువంటి అడ్వకేట్స్ ఉన్నారు డెఫినెట్గా, అది వారి తప్పు. చాలా హర్షించేటటువంటి విషయం కాదు అది. మరి అలాగే మనకి మీడియా అన్నారు మీరు ఇప్పుడే, మీడియాలో కూడా ఏదైతే ఎగ్జాక్ట్ ఏం చేయాలనేది ఎవరు చేయట్లేదు, ఏం చేయకూడదు అది మాత్రం చేస్తున్నారు. సో మనము వీ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ ట్రాప్. అవును, దెర్ ఇస్ నో వే అవుట్. ఒకటే వే అవుట్ ఏంటంటే అవేర్నెస్, కరెక్ట్, నోయింగ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఏది కరెక్ట్ ఏది తప్పు, ఇది ధర్మపరమైన విషయమా కాదా, దీంట్లో నడవాలా నడవద్దా, ఇవన్నీ ఎప్పుడైతే ఒక డిస్క్రిషన్ వచ్చేస్తుందో ఆ వ్యక్తికి ఏం చేయాలో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. కరెక్ట్. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి అన్యాయం చేశారు, అది అన్యాయం కాదని తెలుసుకో ఫస్ట్. తెలుసుకున్న రోజు నువ్వు ఏం చేయాలో నువ్వు చెయ్యి, వాడు చెయ్యింది నువ్వు చెయ్యి.
ఆశ్రయించు. ఏ వ్యవస్థను ఆశ్రయించాలో ఆ వ్యవస్థను ఆశ్రయించు. ఏ వ్యవస్థ తలుపు తట్టాలో తట్టు. అప్పుడు డెఫినెట్గా మార్పు నీ నుంచే మొదలుపెట్టు. యూ బిగిన్ ద చేంజ్. అంతే కదా, అది మనము చేయలేకపోతున్నాం. అయితే ఇందులోని ఇటువంటి న్యాయ వ్యవస్థ ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి ఒక సబ్జెక్ట్ అండి. న్యాయ చట్టం అనేది ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. ట్రూ.